ఇవాళ శుక్రవారం, నాకు తాళి కట్టరా? మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను. ఏంటమ్మా? స్నేహ కనిపించడం లేదురా? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే, ఎక్కడికి వెళ్తే ఏంటో. మంగళసూత్రం కట్టాలనుకున్నప్పుడు నన్ను నిద్రలేపి కట్టొచ్చుగా. మంగళసూత్రం కట్టడం ఏంటి? అబ్బా, ఏమి తెలియనట్టు. ఇది నా మెళ్ళో కట్టింది మీరు కాదు. అదే అదే, మీ అబ్బాయి గారు నా మెళ్ళో తాళి కట్టారు. ఇంతకాలానికి మళ్ళీ నా మెళ్ళో తాళి కట్టారు. ఉండండి, స్నానం చేసి పూజ చేసుకొస్తా. అమ్మా, ఆ తాళి నేది? దాని మెళ్ళొంచి తీసి దీనికి కట్టావా? అమ్మా, తెల్లా మెళ్ళో తాళి తీసి మరో ఆడదానికి కట్టేంత కసాయవాడు కాదు నీ కొడుకు. మరి దాని తాళి దీని మెళ్ళోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? ఈ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నీ పెళ్ళానికి సౌతించేశావు. తాళి కట్టిన భార్యని పని మనిషి ఇచ్చేశావు. కోడల్ని బయట పడుకోబెట్టి దీన్ని ఇంట్లో పెట్టావు. అది చూసి ఏ ఆడది భరిస్తుంది, ఏ ఆడది తట్టుకుంటుంది? ఇంత చేసిన వాడివి దిత్తు కాపురం కూడా. అమ్మా, నా మీద నమ్మకం లేదా? నేను నమ్ముతానురా, కానీ నీ పెళ్ళ నమ్ముండదు. ఈ అమ్మాయి నువ్వు ఇష్టపడి ఉంటావని, ఏదో కట్ చెప్పి ఇంట్లో పెట్టుంటావని కోడలు నమ్ముంటుంది. అది మంచిది కాబట్టి మీ ఇద్దరి మధ్య తను ఉండకూడదని తన తాళిని తీసి దీని మెళ్ళ వేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆనందంగా అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఈ దరిద్రం ఉండడానికి వీల్లేదు. వెంటనే దీన్ని ఇక్కడి నుంచి పంపించేసి కోళ్ళు ఎక్కడుందో వెతికి తీసుకురా. ఆవేశపడకమ్మా, నిజంగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంటాం తనకి ఇష్టం లేకపోతే తనకి తాళి కట్టమని ఎందుకు అడుగుతుంది? తనకి తాళి కట్టమందా? అవునమ్మా. అలా ఎందుకు అంటుంది? ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను, నువ్వు ఈ అమ్మాయిని ఏమనొద్దు. అవునండి, వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు. సీమంతం కూడా అక్కడే చేస్తారట. అలాగే, మరి మీరెప్పుడొస్తున్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటారండి. గంగా, ఇదేనా రావడం? ఇప్పుడే అయ్యగారు నీ గురించి అడుగుతున్నారు. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అవును, చెప్పా పెట్టకుండానే వచ్చేసాను. వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా? అసలు మనిషి వచ్చింది. అమ్మాయి గారు వచ్చేసారు. ఆయనే స్వయంగా తీసుకొచ్చారు. అందుకే నేను ఆ ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను. చాలా పొరపాటు చేశావు. నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది? అది నీ ఇల్లు. కాదు, అది అమ్మాయి గారు ఉండాల్సిన ఇల్లు. ఆ ఇంటిని, ఆ మనుషుల్ని కాదనుకుని తాళిని తెంపేసుకుని వెళ్ళిపోయింది తను. కానీ తనుండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు. చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు. నాకు మాత్రం ఉందా? ఎందుకు లేదు? నువ్వు అతని భార్యవి. ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు. నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను. అమ్మాయి గారు వచ్చే వరకు భార్యగా నటించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన అర్ధాంగిగా కాదుగా. అర్ధాంగిగా కానప్పుడు అతనితో కాపురం ఎందుకు చేశావు? అతని బిడ్డను నీ కడుపులో ఎందుకు మోస్తున్నావు? నువ్వింతకాలం అతనితో చేసింది సంసారమా, వ్యభిచారం? అవునమ్మా, నువ్వు వ్యభిచారువు కాదనుకుంటే అతని భార్యగా అతని ఇంటికెళ్ళు. అతని బిడ్డను అతని కనివు, అతనితో జీవితాంతం బతుకు. అమ్మాయి గారికి ద్రోహం చేయలేను. నువ్వు ఎంగిల్ చేసిన భర్తని, నీ బిడ్డకు తండ్రిని అమ్మాయి గారికి కట్టబెట్టడం మాత్రం ద్రోహం కదా? కాదు, ఓ కూతురుగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి. ఈ జన్మకి తృప్తి చాలు. అమ్మాయి గారికి అనుభవించే హక్కుండి ఏమీ లేనా భాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. తను నాలాగే భర్తతో, అత్తతో, బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి, అవన్నీ పొందాలి. అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా? నీ మొగుడిని దానమిస్తావా? నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు. జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది. తను కోరుకుంటే మరో పెళ్లి చేద్దాం. అమ్మాయి గారు ఆయన తన భర్త అనుకుంటోంది, ఆయనంతా ఇష్టపడుతోంది. నిజం చెప్తే
తన పిచ్చిదైపోతుంది, చచ్చిపోతుంది. ఆవిడ బతకాలన్నా, బతకుండి పిచ్చి దానిలా మారకుండా ఉండాలన్నా నా స్థానంలోకి అమ్మాయిగా రావాలి, నేను తప్పుకోవాలి. నువ్వు ఒట్టి మనిషిగా వచ్చుంటే నేను ఆనందించేవాడిని. ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు, రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు? వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు? తండ్రుండి లేనివాడిని చేస్తావా? భర్తుండి విధవరాలుగా బ్రతుకుతావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు. నేను ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం నీ భర్తతో చెప్తా. అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని. అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను. కాదని కన్నయ్య, నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాడి వేసుకోమనేవాణ్ణి కాదు, నిన్ను ఆ ఇంటికి పంపేవాణ్ణి కాదు. పంపేవాణ్ణి కాదమ్మా, పంపేవాణ్ణి కాదు. బాధపడకన్నయ్య, చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను, తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను, ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను, చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను. ఎప్పుడు ఏది తిరగడగని అమ్మాయి గారు ఈ ఒక్క తాళిని మాత్రం అడిగారు. తీసుకోవటమే తెలిసింది నాకు, ఈ ఒక్క విషయంలోనైనా ఇచ్చారన్న తృప్తి మిగల్ని. అన్నయ్య, ఈ చెల్లికో చిన్న సహాయం చేస్తావా? నేను ఇక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు, ఆయన కనిపించకుండా నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించగలవా? నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా, ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బోసుబాబు గారి థియేటర్ మూతపడిపోవాలంటే ఏం చేయాలా అని. మనం ఇలాంటి లవకుశ లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్ కిసు లాంటి సెక్స్ సినిమాలు వేయాలి. జనమొత్తరా బళ్ళు కట్టుకుని మరీ వస్తారు. చందులు సుందరి వస్తావా ఇస్తాను, అడిగితే లేదన్ను, కామం తడిపేసింది ప్రేమ కాటేసింది లాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో రెండు బ్లూ సీన్స్ కలిపామనుకో, థియేటర్ నిండా జనం, మన జేబులో ధనం. పోలీసులకు తెలిస్తే జైల్లో మనం, చెప్పులో మేకులాగా నువ్వు. నార్మయ్యా, రే ఆ పిల్ల భూసుబాబు గడి పిల్లం కదూ. ఆవిడే మన స్వాతిని కాదని పని మనిషిని ఎలా చేసుకున్నాడు? పని మనిషి ఎట్రా పిచ్చిన పుత్ర, ఆ పిల్ల రామరాజు కూతురు. వారి పిచ్చిన పిత, ఇది రామరాజు కూతురేంటి? రామరాజు కూతురు స్నేహ, ఇది వాళ్ళింట్లో పని మనిషి. ఏంటో చెప్పేది ట్రోత్ బాబు. ఏంటా ట్రోత్? ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా, అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకుని పెళ్లి చేసుకుని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ పిల్ల? టాప్ ఫ్లోర్ లో. సరిగ్గా చెప్పావా? ఈయన చదువు మానేసి వచ్చానని అన్నప్పుడే నేను అనుకున్నాను పట్రో వారభంగం చేసి ఉంటాడు. ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా బోసుగారి పెళ్ళంగా ఎలా వచ్చిందంట? ఏమో మరి ఉండు, దాన్ని అడుగుదాం. ఇదిగో అమ్మాయి, ఎట్రా ఎట్రా రాము, వీళ్ళ ఆవూరు మనుషులు పట్టుకుంటే ప్రమాదం, పారిపోదాం పద. అట్లా పారిపోతారంట్రా ఇంతకీ ఆడవడం? రామరాజు గారింట్లో గుమస్తా వాడు, లగేజ్ పెట్టుకుని ఆడితో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంటదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఎదవ ఐడియా వేస్తున్నారు. ఎదవ ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా. ఏంటది? బస్సులో చెప్తా పదా. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను కోరుమాడు వెళ్ళి చూసేస్తాను. బాసు ఏంటి పెళ్ళం కోసం సెర్చింగ్? అవును నీకు అనిపించిందా? ఎక్కడ? ఆ రాము వాడితో లేచిపోతూ. నేను ముందే చెప్పానా, ఇళ్ళలో నిజాలు చెప్తే హీరోలు నమ్మరండి. నిజం చెప్తే కాళ్ళు పట్టుకుంటామంటే ఏంటి నువ్వు చెప్పే నిజం? నా భార్య నిప్పులాంటిది. అయితే వెళ్ళి మొక్కజొన్న పుత్రుడు కాల్చుకో, నిప్పులాంటి తోటి నిప్పులాంటిది. బాబు ఎన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు, వాళ్ళింటే పని మనిషి గంగతో. నిన్ను చెప్పేది ట్రూత్ బాబు, ట్రూత్. కావాలంటే మీ మామగారింటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, స్టోరీ మొత్తం తెలుస్తుంది. నమస్కారం బాబు. ఇదేనా రావటం? అమ్మాయి గారు వచ్చారా? అది మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. రాముగారు పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళానండి, ఎక్కడికంటే చెప్పలేదండి. ఈ అమ్మాయి ఎవరు? అదేంటి బాబు, కాళి కట్టిన భార్యనే పట్టుకుని ఎవరన్నా అడుగుతున్నారు? కాళి కట్టిన భార్యనా? మరి అమ్మాయి ఎవరు? గంగ. గంగ అంటే రామరాజు గారికి ఇద్దరు అమ్మాయిలా? కాదండి,
అది ఇంకో పని మనిషి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చచ్చిపోతే అయ్యగారు శారీ తీసి పెంచారు.